మీ కోసం మంచి మాటలు మిత్రమా, తలరాతను ఎప్పుడూ నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడినా సుఖపడలేరు. మీ యొక్క నిజాయితీ ధైర్యం అలాగే మీ తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు మీ సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఓర్పుగా పని చేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా పని చేసి చూడు, నీ శ్రమకు తగ్గ ఫలితం నీకు తప్పకుండా వస్తుంది. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, అలాగే నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివే. మీరు విమర్శలను కూడా నవ్వుతూ భరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది. విమర్శించేవాడు దిగజారతాడు, ఆలోచించేవాడు ఎదుగుతాడు. ఆహారం లేకుండా రోజంతా గడపొచ్చు, ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా నిలబడలేము. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు. క్రింద పడ్డ ప్రతిసారి పైకి లెగిసి నిలబడి ముందుకు సాగడంలోనే అసలైన గొప్పతనం ఉంటుంది. పట్టరాని సంతోషాన్ని అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించిన వారు, నిన్ను ప్రేమించిన వారు మాత్రమే. మంచివాడి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు. గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. ఏ వ్యక్తినైనా సరే చెడు ఆకర్షించినంత త్వరగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావలసింది తమ సొంతంగా సంపాదించుకుంటారు, ఎవరి నుంచి ఆశించరు. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటి వారిలా బ్రతకాలన్న ఆశ మనిషికి ఈ రెండూ చాలా ప్రమాదమే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది, దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది ఒక సమాధానం లాంటిది, దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేరు. నీ ముందు నిన్ను పొగుడుతూ మాట్లాడే నీ వెనుక నిన్ను తిట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంతా మంచిది. కానీ పిచ్చి జనం వారి మాటలనే నమ్ముతారు, వాళ్లను దూరం పెడతారు. నువ్వు చేసే మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, బాధపడకండి. ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే దానికంటే గొప్పది నీకేదో ఇవ్వబోతున్నాడు అని దాని అర్థం. ఎవరికోసమో మీరు ఏమీ మార్చుకోవలసిన అవసరం లేదు, కానీ మీకోసం అన్నీ మార్చుకున్న వ్యక్తిని ఎప్పటికీ వదులుకోకండి. ఎప్పుడూ నీ వైపు నేను ఆలోచించుకుంటే జీవితంలో నువ్వు తప్ప నీకెవ్వరూ ఉండరు. అప్పుడప్పుడు అయినా ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు. ఎవ్వరూ చూడడం లేదని తప్పు చెయ్యకు, అందరూ చూస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో ఈ రెండూ కూడా పెద్ద ముప్పులే. కొందరిని మనం ఎంత దూరం పెడితే అంత మంచిది, ఎందుకంటే మన మంచితనాన్ని కూడా శాతకనితనంగా చూస్తారు. నీతిగా బ్రతికేవాడికి నిందలెక్కువ, ఇక బాధ్యతగా బ్రతికేవాడికి బాధలెక్కువ. నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలి అని ఆలోచించు. పడిపోయామో అని కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. పడిపోతే పైకి లేపడానికి ఎవ్వరూ రారు అని గ్రహించినవాడు వేచే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరవలసిందే.
చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు, ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది, అలాగే భయంలోనే చావు ఉంటుంది। అందుకే ధైర్యంగా ఉండండి, మనం దారిలో పడిపోతే మనల్ని ఎవరూ చూడక ముందే పైకి లేవాలి। అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి। నువ్వు ఇష్టంగా తింటే సేదు కూడా తీయగానే అనిపిస్తుంది, అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది। నీ విలువ ఎవరికి అద్దం కాదో వారిని పట్టించుకోకు, ఎవరైతే నీ విలువను అద్దం చేసుకుంటారో అలాగే నిన్ను గౌరవిస్తారో వాళ్ళను ఎప్పటికీ అశ్రద్ధ చెయ్యకు। మిమ్మల్ని అనుమానించే వాడిని మీ దగ్గరకు రానివ్వకండి, అలాగే మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి। అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు। అందుకే భగవంతుడు అందరికీ కూడా ఏదో ఒక వెలితి చూపుతూనే ఉంటాడు। ఏదో ఒక రోజు తిగిపోతుందని తెలిసినా సరే తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవడమే మనిషికున్న పెద్ద బలహీనత కాదనగలరా? అర్హత లేని వాడికి నువ్వు గౌరవం ఇస్తే నిన్ను బానిస అనుకుంటాడు। కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తి పడడమే ఉత్తముడి లక్షణం। ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా వ్యర్థమే। ఏ పరిస్థితుల్లోనైనా సరే మంచిగా ఆలోచించే మనిషికి ఏ విషం కూడా సంపలేదు। ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చేయలేదు। ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। ధన్యవాదాలు మిత్రమా।